గల్లీ సింగర్ నుండి ఆస్కార్ అవార్డు దాకా వెళ్ళిన రాహుల్ సిప్లీగాంజ్ పేరు ప్రస్తుతం దేశం మొత్తం మారి ఈ మధ్యకాలంలో త్రిబుల్ ఆర్ సినిమాలోని పాటికి ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే ఇక ఈ పాట పాడింది ఎవరో కాదు రాహుల్ సిప్లీగాంజ్ మొదట ప్రైవేట్ పాటలు పాడి ఆ తర్వాత సినిమాల్లో పాడడం ప్రారంభించారు ఇలా తన ప్రతిభని గల్లీ నుండి ఢిల్లీ దాకా అన్నట్టు గల్లీలో పాడి ఆ తర్వాత త్రిబుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డుకి వెళ్లే వరకు తన రేంజ్ పెరిగిపోయింది ఇక పాటికి ఆస్కార్ అవార్డు రావడంతో రాహుల్కి మంచి గుర్తింపు లభించింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాహుల్ సిప్లీగంజ్ పునన్నవి భూపాలం గురించి అలాగే అశోరెడ్డి గురించి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి విషయంలోకి వెళ్తే రాహుల్ సిప్లీగంజ్ బిగ్ బాస్లోకి వెళ్ళి పున్నూని భూపాలంతో చేసిన రొమాన్స్ అంతా ఇంత కాదు మీరు బయటికి వచ్చాక పెళ్ళి కూడా చేసుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి అయితే తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో రాహుల్కి ఇదే ప్రశ్న ఎదురైంది పునుని ప్రెగ్నెంట్ అంట దానికి కారణం మీరనే మీరే అంటూ చాలామంది చెప్పుకుంటున్నారు అయితే అలాంటిదేమీ లేదు అయినా పునన్నవి చాలా మంచి అమ్మాయి ఇక లేనిపోని రూమర్స్ ఎందుకు పుట్టించడం అన్నారు మీమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంటూ దాన్ని కొట్టి పారేశాడు అలాగే అశూ రెడ్డితో క్లోజ్గా దిగిన ఫోటోల గురించి మాట్లాడితే మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది అంతేకాని మీరు అనుకున్నట్లు మా మధ్యన వేరే బంధం ఏదీ లేదు ఆయన క్లోజ్గా ఫొటోస్ దిగినంత మాత్రాన మా మధ్య వేరే బంధం ఉంది అనుకుంటే అది మీ పొరపాటే అలాగే అశోర్ రెడ్డి చాలా మంచి అమ్మాయి ఆమె సహాయం పొందిన వారిలో నేను కూడా ఒకడిని అంటూ అశూరెడ్డితో తన ప్రేమ విషయం గురించి క్లారిటీ ఇచ్చాడు రాహుల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని కామెంట్స్ కూడా చేయండి థ్యాంక్ యూ